జై భీమ్ జోహార్ అంబేద్కర్ నినాదాలతో ఆదిలాబాద్ నియోజకవర్గం హోరెత్తింది. భారత రాజ్యాంగ నిర్మాత బాబాసాహెబ్ అంబేద్కర్ 132వ జయంతి సందర్భంగా నియోజకవర్గ వ్యాప్తంగా పండగ వాతావరణం నెలకొంది. బీజేపీ రాష్ట్ర నాయకులు కంది శ్రీనివాసరెడ్డి పలుచోట్ల అంబేద్కర్ జయంతి వేడుకల్లో పాల్గొన్నారు. అంబేద్కర్ చిత్రపటాలు, విగ్రహాలకు పూలమాల వేసి నివాళులు అర్పించారు. దేశానికి బాబాసాహెబ్ చేసిన సేవలు అమూల్యమైనవని కంది శ్రీనివాసరెడ్డి కొనియాడారు. అంబేద్కర్ ఆశయ సాధన కోసం అందరూ కృషి చేయాలని పిలుపునిచ్చారు. జై భీమ్ ఒక యుద్ధ నినాదం, అందరి కోసం గదిపోరు ప్రవాహం. భారత రాజ్యాంగ నిర్మాత బాబాసాహెబ్ అంబేద్కర్ జయంతి అంటే యావత్ దేశానికి పండుగ రోజు. అంబేద్కర్ 132వ జయంతి వేడుకలు ఆదిలాబాద్ నియోజకవర్గంలోని వాడవాడలా ఘనంగా జరిగాయి. బీజేపీ రాష్ట్ర నాయకులు కంది శ్రీనివాసరెడ్డి పలుచోట్ల వేడుకల్లో పాల్గొన్నారు. అంబేద్కర్ గొప్పతనాన్ని అందరికీ తెలియజేశారు. ఆయన చూపిన బాటలో నడవాలని అందరికీ సూచించారు. నిలిచాడోయ్ సరిలేని మొనగాడే. ఆదిలాబాద్ లో జై భీమ్ నినాదాలు మిన్నంటాయి. అంబేద్కర్ జయంతి వేడుకలు ఘనంగా జరిగాయి. బాబాసాహెబ్ చిత్రపటానికి కంది శ్రీనివాసరెడ్డి నివాళులు అర్పించారు. కార్యక్రమంలో బీజేపీ నేతలు, కార్యకర్తలు, ప్రజలు పెద్ద ఎత్తున పాల్గొన్నారు. దేశానికి అంబేద్కర్ చేసిన సేవలు మరో లేనివని కంది శ్రీనివాసరెడ్డి స్పష్టం చేశారు. అంబేద్కర్ ఆశయాల కోసం అందరూ కృషి చేయాలని పిలుపునిచ్చారు. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారి 132వ జయంతి సందర్భంగా ప్రజలందరికీ ఈ జయంత్యోత్సవ శుభాకాంక్షలు. చాలా సంతోషం మా క్యాంప్ ఆఫీస్ లో వారి జయంతిని వేడుక నిర్వహించుకోవడం. అంబేద్కర్ గారి జీవితాన్ని మీరు గమనిస్తే గనక చాలా అత్యంత పేద కుటుంబంలో పుట్టి అప్పటి బరోడా సంస్థానం ఇచ్చినటువంటి స్కాలర్షిప్ తోని విదేశాలకు వెళ్లి చదువుకుని లా చదువుకుని బ్రిటిష్ రాజ్యాంగమే కాకుండా లాటిన్ అమెరికన్, యూరోపియన్ కంట్రీస్, యూరప్ దేశాల రాజ్యాంగాలను బాగా క్షుణ్ణంగా అధ్యయనం చేసినటువంటి వ్యక్తి అంబేద్కర్ గారు. సో వారికి స్వాతంత్రం వచ్చిన తర్వాత ఒక అద్భుతమైనటువంటి రాజ్యాంగాన్ని రాయమని ఇస్తే గనక మన భారతదేశం రాజ్యాంగము ప్రపంచంలోనే అతిపెద్ద లిఖిత రాజ్యాంగం. అంటే ప్రపంచంలో ఏ దేశ రాజ్యాంగం, లిఖిత రాజ్యాంగం ఇంత కూలంకుషంగా, ఇంత డీటెయిల్డ్ గా, ఇంత వివరణాత్మకంగా లేదు. సో బాబాసాహెబ్ అంబేద్కర్ గారు చాలా అద్భుతంగా చేసి 1986లో జనవరి 26వ తారీఖు నాడు రాజ్యాంగం అమల్లోకి వచ్చింది. సో అంబేద్కర్ గారి చరిత్రను చూస్తే అత్యంత పేద దళిత కుటుంబంలో పుట్టినటువంటి వ్యక్తి చదువు ద్వారా ఒక గొప్ప నాలెడ్జ్ ని, నైపుణ్యాన్ని, శిక్షణను, విద్యను సంపాదించి దాన్ని దేశానికి అంకితం చేసిన మహనీయుడు. ఆ తర్వాత వారు ఏమన్నారంటే బడుగు బలహీన వర్గాలకు రిజర్వేషన్ల సౌకర్యాన్ని కల్పించి ఆ రిజర్వేషన్లలో ఇప్పటి కూడా నేను చెప్తున్నా కదా పేద బడుగు బలహీన వర్గాలకు ఒక ఆశాజ్యోతిగా ఎందుకు నిలిచారంటే గనక అంబేద్కర్ గారు ఏ ఆశయాలతోనైతే ఆ రాజ్యాంగాన్ని రాశారో దాంట్లో కొంతవరకే లక్ష్యాలు సాధించగలిగినాము. ఇంకా అనేక మిగులుబాటు అంటే అనేక లక్ష్యాలు మిగిలిపోయినాయి. దానికి అంబేద్కర్ గారు అప్పుడే చెప్పారు, నేను ఇంత పెద్ద రాజ్యాంగం రాస్తున్నాం గానీ పరిపాలనా వ్యవస్థలో అంటే అడ్మినిస్ట్రేషన్ వ్యవస్థలో, కార్యనిర్వాహక వ్యవస్థలో లోపాలున్నంత వరకు ఈ రాజ్యాంగం యొక్క సంక్షేమ ఫలాలు పేదలకు, బడుగు బలహీన వర్గాలకు, దళితులకు, గిరిజనులకు అందాయని రాజ్యాంగం అప్పుడే చెప్పారు అంబేద్కర్ గారు. వారు చెప్పినట్టుగానే ఇప్పుడు బాబాసాహెబ్ జయంతి ఉత్సవాలు నిర్వహించుకుంటున్న తరుణంలోనే దళిత, పీడిత ప్రజలందరి సంక్షేమం కోసం బీఆర్ఎస్ ప్రభుత్వం తగిన చర్యలు చేపట్టాలని కంది శ్రీనివాసరెడ్డి డిమాండ్ చేశారు. దళిత బిడ్డలందరికీ పెన్షన్ ఇవ్వాలన్న ఆయన ఇప్పటి వరకు ఎస్సీ ఎస్టీ బీసీలందరికీ లోన్లు ఇచ్చారా అని ప్రభుత్వాన్ని ప్రశ్నించారు. గిరిజన విద్యార్థులకు స్కాలర్షిప్లు ఇవ్వడం లేదని మండిపడ్డారు. గిరిజన బిడ్డల తరఫున పోరాటానికి ఎంతో వరకైనా వెళ్తానని తాను సిద్ధంగా ఉన్నట్లు తేల్చి చెప్పారు. దళిత బిడ్డలకు బీజేపీ అన్ని విధాలుగా అండగా ఉంటుందని కంది శ్రీనివాసరెడ్డి రాజ్యాంగాన్ని పరిరక్షించే వాళ్లతో గనక చేస్తే గనక డెఫినెట్ గా ప్రజలకు రావాల్సినటువంటి సంక్షేమ ఫలితాలు తప్పకుండా వస్తాయి. దాన్ని తీసుకురావడానికి మేము అందరం కష్టపడతామండి. అలాగే ఇక్కడ కూడా ప్రశ్నించే గొంతుల్ని అణచివేసే కుట్ర జరుగుతుందని భావిస్తున్నారా? ఖచ్చితంగా ప్రశ్నించే గొంతుల మీద కేసులు పెట్టుడు, దౌర్జన్యం పెట్టుడు, వాళ్ళ మీద పోలీసులు ఉసిగొల్పుడు, ఇదంతా చూస్తే మీకు ఏమనిపిస్తుంది? ఏదైనా
ప్రశ్నించే గొంతుకని సైలెన్స్ చేయడానికి ఇప్పుడు వాళ్ళు నేను చెప్తున్నా కంది శ్రీనివాస్ రెడ్డిలో ఏం లోపాలున్నాయి, ఏమైనా అక్రమాలున్నాయా, అవినీతి వాళ్ళు వెతుకుతా ఉన్నారు. నేను చెప్తున్నా ఒకటే చెప్తున్నాను, ఆదిలాబాద్ ప్రజల కోసమే అంబేద్కర్ నా జీవితానికి స్ఫూర్తి. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు, నేను చెప్తున్నా బిఆర్ అంబేద్కర్ గారు చదువుకున్న విధానము, వారు పేద కుటుంబంలో పుట్టి వారు గొప్ప వాళ్ళు అనేటువంటి దాన్ని స్ఫూర్తిగా తీసుకుని నేను కూడా పేద కుటుంబంలో పుట్టి ఆయనలాగానే చదువుకొని ఆయనలాగానే చదువు వల్లనే నాకు ఇంత పేరు వచ్చింది. నేనేమంటున్నా అంటే అంబేద్కర్ గారి జీవితం నాకు ఒక స్ఫూర్తి, అది ఒక విజయ గాథ. అది నాకే కాదు, కోట్లాది మంది అంబేద్కర్ గారి అభిమానులకి అది స్ఫూర్తి. నేను ఒకటి చెప్తున్నా, బిఆర్ అంబేద్కర్ గారి రాజ్యాంగం ఉన్నంతసేపు ప్రశ్నించే గొంతుకని ఎన్నిసార్లు అణిచేయాలని చూసినా, అణగదొక్కాలని చూసినా, వాళ్ళ ఉక్కు పాదాల కింద నలిపేయాలని చూసినా, పోలీసు లాఠీ దెబ్బలతోనూ పోలీసు బూట్ల చప్పులతో మమ్మల్ని భయపెట్టాలని చూసినా వెనక్కి తగ్గేది లేదు. ఆ వారి స్ఫూర్తితోనే నేను రాజకీయాలకు వచ్చిన డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారి స్ఫూర్తితోనే. ఆదిలాబాద్ ప్రజల అభివృద్ధి నా ఏకైక జయం. నాకు జెండాలు లేవు, ఎజెండాలు లేవు, పార్టీలు లేవు. ఆదిలాబాద్ ప్రజలే నా హైకమాండ్. నా కుల పిచ్చి లేదు, మత పిచ్చి లేదు. ఆదిలాబాద్ ప్రజలు ఏం చెప్తే కంది శ్రీనివాస్ రెడ్డి అది చెప్తారు. అది డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారి ఆశీర్వాదంతో, డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారి విజయం మీద స్ఫూర్తితో, వారి జీవితం మీద స్ఫూర్తితో. కంది శ్రీనివాస్ రెడ్డి కార్యాలయం ప్రజాసేవా భవనంలో అంబేద్కర్ 132వ జయంతి వేడుకలు ఘనంగా జరిగాయి. కంది శ్రీనివాస్ రెడ్డి ఆధ్వర్యంలో వేడుకలు పండుగలా జరిగాయి. బాబా సాహెబ్ చిత్రపటానికి ఎంపీ సోయం బాపురావు, కంది శ్రీనివాస్ రెడ్డి పూలమాల వేసి ఘన నివాళులర్పించారు. దేశానికి ఆయన అందించిన సేవలను నేతలంతా కొనియాడారు. ఈ వేడుకల్లో ఎంపీ సోయం బాపురావు, కంది శ్రీనివాస్ రెడ్డితో పాటు గిమ్మ సంతోషరావు, ఓబీసీ మోర్చా రాష్ట్ర కార్యవర్గ సభ్యులు నాగర్కర్ శంకర్, సంతోష్ రెడ్డి, వెంకట్ రెడ్డి, సంజీవ్ తదితరులు పాల్గొన్నారు. తాను ఒక ప్రజాప్రతినిధిగా ఉన్నానంటే అది అంబేద్కర్ మహనీయుడు పెట్టిన భిక్ష అని ఎంపీ సోయం బాపురావు తెలిపారు. తెలంగాణ ప్రభుత్వంలో దళిత బహుజనులకు అన్ని సంక్షేమ ఫలాలు అందడం లేదంటూ ఆవేదన వ్యక్తం చేశారు. అందరూ ఐకమత్యంగా మెలిగి హక్కులు సాధించుకోవాలని సోయం బాపురావు పిలుపునిచ్చారు. మరోవైపు చదువు వల్లనే అంబేద్కర్ ప్రపంచానికి ప్రపంచ వ్యాప్తంగా గుర్తింపు పొంది భారత రాజ్యాంగాన్ని లిఖించారని కంది శ్రీనివాస రెడ్డి తెలిపారు. అందుకే అందరూ చదువుకోవాలంటూ చదువు ప్రాధాన్యతను ఆయన వివరించారు. బడుగు బలహీన వర్గాల పిల్లలందరూ బాగా చదువుకోవాలని కోరారు. దళిత బహుజనులు వెనుకబడిన తరగతుల జీవితాల్లో వెలుగులు ప్రసరించినప్పుడే అంబేద్కర్ మహనీయుడికి నిజమైన ఘన నివాళి అని కంది శ్రీనివాస రెడ్డి స్పష్టం చేశారు. బాబాసాహెబ్ అంబేద్కర్ చేసిన వారి ఆశలు ఏవైతున్నాయో ఆ ఆశలన్నీ నెరవేరాలంటే, వారి లక్ష్యం ఏదైతే ఉన్నదో అది సాగాలంటే ఖచ్చితంగా వారి బాటలో నడవలసిన అవసరం ఉన్నది ప్రతి ఒక్క భారతీయునికి. అదే రకంగా ఇవాళ నేను ఒక పార్లమెంట్ మెంబర్ గా అయినా అంటే అది బాబాసాహెబ్ అంబేద్కర్ పెట్టిన భిక్షనే. అట్లా అందరు కూడా రిజర్వేషన్ లో ఎస్సీలు గాని ఎస్టీలు గాని ఎమ్మెల్యేలు ఎంపీలు అయిన వాళ్ళందరూ కూడా బాబాసాహెబ్ అంబేద్కర్ పెట్టిన భిక్ష వల్లనే మనమందరం కూడా అయినాం. లేకుంటే ఈ రోజుల్లో ఒక ఎమ్మెల్యే ఎంపీ కావాలంటే విపరీతమైన డబ్బుతో కూడుకున్న రాజకీయం కాబట్టి దానికి మనకు ఒకవేళ ఈ రిజర్వేషనే లేకుంటే మనం తప్పనిసరిగా రాజకీయాలుగా కాకపోతుండం. కాబట్టి మిగతా ఏదైతే ఎస్సీ ఎస్టీ రిజర్వ్ సంబంధించిన ఎమ్మెల్యేలు ఎంపీలు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా ఖచ్చితంగా దళితుల గురించి పార్లమెంట్ లో గానీ అసెంబ్లీలో కూడా వాళ్ళ చట్టాల గురించి ఖచ్చితంగా ఎప్పటికప్పుడు లెవనేస్తూ వాళ్ళ చట్టాలని కాపాడాల్సిన బాధ్యత మనందరిది ఉందనేది కూడా ఈ సందర్భంగా నేను అందరినీ కూడా విజ్ఞప్తి చేయడం జరుగుతుంది. కాబట్టి ఒకవేళ అవే బాబాసాహెబ్ అంబేద్కర్ ఒకవేళ ఏదైతే రాజ్యాంగం రాయకపోతే మన దళితుల పరిస్థితి చాలా ఘోరంగా ఉంటుండే. కాబట్టి ఆ విధంగా కాకుండా ఇవాళ వారి రాయడం వల్లనే ఇవాళ మనకు అన్ని సౌకర్యాలు కలుగుతున్నాయి. కాబట్టి మనము ఇలాంటి జయంతులు ఇంకా ఎక్కువగా ఘనంగా చేయాలని. ఆదిలాబాద్ పట్టణంలో నిర్వహించిన అంబేద్కర్ జయంతి వేడుకల్లో పాల్గొన్న ఎంపీ సోయం బాపురావు, బీజేపీ రాష్ట్ర నాయకులు కంది శివశ్రెడ్డి ఉన్నారు. నూతనంగా ఏర్పాటు చేసిన అంబేద్కర్ విగ్రహానికి ఘన నివాళులు అర్పించారు. ఆదిలాబాద్ పట్టణంలోని అంబేద్కర్ చౌకులో నిర్వహించిన వేడుకల్లోనూ ఎంపీ సోయం బాపురావు, బీజేపీ రాష్ట్ర నాయకులు కంది శివ రెడ్డి పాల్గొన్నారు. అంబేద్కర్ చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పించారు. దేశానికి బాబాసాహెబ్ అందించిన సేవలను నేతలు కొనియాడారు. బాబాసాహెబ్ అంబేద్కర్ గారి 132వ జయంతి సందర్భంగా ప్రజలందరికీ శుభాకాంక్షలు, వారికి ఘన నివాళులు అర్పించడం జరిగింది. బాబాసాహెబ్ అంబేద్కర్ గారి 132వ జయంతి సందర్భంగా మనం వేడుకల్ని ఘనంగా నిర్వహించుకుంటున్నాం. కానీ అదే సమయంలో మనం చాలా సిగ్గుపడాల్సినటువంటి విషయాలు ఏమి ఉన్నాయంటే, విద్యార్థులకు
దళిత విద్యార్థులకు, బీసీ విద్యార్థులకు, ఎస్టీ విద్యార్థులకు, గిరిజన విద్యార్థులకు స్కాలర్షిప్లు రిలీజ్ చేయకపోవడం, 4 సంవత్సరాల నుంచి ఫీజు రియంబర్స్మెంట్లు స్కాలర్షిప్లు ఇవ్వకపోవడం చాలా దారుణమైనటువంటి విషయం. అంటే ఇది ఖచ్చితంగా బాబాసాహెబ్ అంబేద్కర్ గారి స్ఫూర్తికి విరుద్ధంగా. ఆదివాసీ పిల్లల్ని, దళిత గిరిజన ఆదివాసీ పిల్లల్ని చదువుకు దూరం చేయడమే ఈ ప్రభుత్వం లక్ష్యంగా కనిపిస్తోంది. తక్షణం స్కాలర్షిప్లు బాబాసాహెబ్ గారి జయంతి సందర్భంగా రిలీజ్ చేయమని ప్రభుత్వాన్ని మేము డిమాండ్ చేస్తున్నాం. అలాగే జయంతి ఉత్సవాల్ని, వర్ధంతి ఉత్సవాల్ని మనం ఘనంగా నిర్వహించుకుంటాం, కానీ ఇంత మాత్రాన్ని మన ఆదివాసీల, గిరిజనుల, దళిత బిడ్డల, బీసీ బడుగు బలహీన వర్గాల కష్టాలు తీరిపోవు. ఎట్టి పరిస్థితుల్లో వీళ్ళందరికీ కూడా ఇల్లు కూలిపోయే దశలున్నాయి, వాళ్ళందరికీ ఇల్లు కట్టియాలి, ఆ తర్వాత వాళ్ళకి లోన్లు ఇవ్వాలి, స్వయం ఉపాధి కల్పించాలి, ఇవన్నీ చేయకుండా కేవలం మనం నివాళులర్పించడానికి, వర్ధంతులు జయంతులు వేడుకలు నిర్వహించుకోవడానికే పరిమితం అవుతున్నాం. ఈ పరిస్థితి మారాలి, ఈ ప్రక్రియ మారాలి, ఈ వ్యవస్థలో మార్పు రావాలి. మార్పు రావాలంటే నేను అందరికీ, దళిత బిడ్డలకి, ఆదివాసీ బిడ్డలకి, గిరిజన బిడ్డలకి, అందరికీ నేను విజ్ఞప్తి చేస్తున్నా, చదువు మీద ఫోకస్ పెట్టండి, చదువు మాత్రమే నిర్ణయాత్మకమైన శక్తి. ప్రపంచంలో అతిపెద్ద లిఖిత రాజ్యాంగం రచించిన అంబేద్కర్ గొప్ప మేధావి అని కంది శ్రీనివాసరెడ్డి అన్నారు. బాబాసాహెబ్ స్ఫూర్తి వల్లే తాను ఇంతటి వాడినయ్యానని తెలిపారు. దళిత బహుజనులందరూ గొప్ప చదువులు చదివి అంబేద్కర్ ఆశయాలకు అనుగుణంగా నడుచుకోవాలని పిలుపునిచ్చారు. దళిత బహుజనులందరూ ఆర్థికంగా ఎదిగినప్పుడే అంబేద్కర్ కు ఘనమైన నివాళి అర్పించినట్లవుతుందని కంది శ్రీనివాసరెడ్డి స్పష్టం చేశారు. పరిలో నా నిలిచాడోయ్ సరిలే నీ మునగాడే, పరిలో నా నిలిచాడోయ్ సరిలే నీ మునగాడే. జై జై అన్నా జయ హో అన్నా, జనం కోసమే నీ జన్మన్నా. జై జై అన్నా జయ హో అన్నా, జనం కోసమే. బీజేపీ రాష్ట్ర నాయకులు కంది శ్రీనివాసరెడ్డి జయనద్ మండల కేంద్రంలో నిర్వహించిన అంబేద్కర్ జయంతి వేడుకల్లో పాల్గొన్నారు. అంబేద్కర్ గొప్పతనాన్ని కీర్తించారు. అనంతరం అంబేద్కర్ జయంతి సందర్భంగా చేపట్టిన ర్యాలీలో ఆయన పాలు పంచుకున్నారు. వేల మండల కేంద్రంలో అంబేద్కర్ కు కంది శ్రీనివాసరెడ్డి ఘన నివాళులు అర్పించారు.